హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ మనం మొబైల్లో అయితే టెంపుల్ రన్ గేమ్ అయితే ఆడుతూ ఉంటాము సో అదే టెంపుల్ రన్ గేమ్ అనేది మనం పీసీలో ఎలా ఆడాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో గైస్ టెంపుల్ రన్ గేమ్ అనేది మన పీసీలో ఎలా ఆడాలి అనేది తెలుసుకునే ముందు నేను మీకు టూ పాయింట్స్ అయితే చెప్తాను సో ఆ టూ పాయింట్స్ అనేది మీరు ఖచ్చితంగా అయితే వినండి సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే సో చాలామంది అయితే అనుకుంటారు మన పీసీలో టెంపుల్ రన్ గేమ్ అనేది సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అండ్ మన పీసీ అనేది స్లో అవుతుందా సో ఇటువంటి డౌట్స్ అయితే ఉంటాయి సో అటువంటి డౌట్స్ అయితే ఏమైతే పెట్టుకోకండి సో ఈ గేమ్ అనేది ఎటువంటి అయినా అయితే సపోర్ట్ చేస్తుంది సో తక్కువ కాన్ఫిగరేషన్ పీసీ కానివ్వచ్చు అండ్ ఎక్కువ కాన్ఫిగరేషన్ పీసీ కానివ్వచ్చు ఏ పీసీలో ఉన్నా ఈ గేమ్ అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఈ గేమ్ అనేది ఆడాలి అంటే మీ దగ్గర అయితే మినిమం ఇంటర్నెట్ అయితే ఉండాలి సో మినిమం అంటే నార్మల్ స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి మీకు మీకేం హై స్పీడ్ అని చెప్పట్లేను సో నార్మల్ స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా పర్లేదు సో గైస్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ అండ్ గేమ్ అనేది మన పీసీలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసే అవసరం లేదు సో మనం ఆన్లైన్ అని ఆడవచ్చు సో అది ఎలానో అయితే మీకు చెప్తాను సో గైస్ మనం వీడియోలోకి అయితే వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి సో గైస్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి సో మనం గూగుల్ క్రోమ్ అనే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంది సో దీన్ని అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ స్టోర్ అనే ఆప్షన్ అవుతుంది సో దీని మీద అయితే క్లిక్ చేయండి అండ్ చాలామందికి ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ అయితే ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారంటే సో సర్చ్లు వచ్చేసి గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ అని అయితే సర్చ్ చేయండి సో గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేసినట్లయితే మనకి ఫస్ట్లో ఒక లింక్ అనేది చూపిస్తుంది సో ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా వెబ్ స్టోర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది చూడండి సో ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు జస్ట్ టెంపుల్ రన్ గేమ్ అనేది అయితే సెర్చ్ చేయండి సో మనం టెంపుల్ అండ్ టచ్ చేసినట్లయితే ఇక్కడ టెంపుల్ అండ్ గేమ్ అయితే ఫస్ట్లో అయితే మనకు చూపిస్తుంది సో గైస్ మనం కిందకి స్కోల్ చేసుకున్నట్లయితే మనకి కింద కూడా ఒకటి చూపిస్తుంది సో మీరు దీని అయితే సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే జస్ట్ థీమ్ మాత్రమే మీ థీమ్ అనేది చేంజ్ అవుతుంది సో మనకు కావాల్సింది గేమ్ కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు దీన్ని అయితే క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంది సో దీన్ని అయితే మీరు సింపుల్గా క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి యాడ్ ఎక్స్టెన్షన్ అనేది ఆప్షన్ ఉంది సో దీని క్లిక్ చేయండి సో గైస్ మనకి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది సో అంటే మనకి యాడ్ అయింది అందుకే మనకి రిమూవ్ అని చూపిస్తుంది సో మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఐకాన్స్ అనేది చూపిస్తుంది చూడండి సో ఈ ఐకాన్ ప్లేస్లో మనకి టెంపుల్ అండ్ గేమ్ యొక్క ఐకాన్ అనేది చూపిస్తుంది సో ఒకవేళ మీకు చూపించకపోతే అండ్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి ఎక్స్టెన్షన్ ఆప్షన్ అయితే ఉంది సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇక్కడ మీకు టెంపుల్ అండ్ గేమ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది సో దీని మీద మీరు సింపుల్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫుల్ అయితే చేసుకోండి మీరు దీని అయితే క్లిక్ చేసి సో ఓకే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టెంపుల్ రన్ అయితే ఉంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే నేమ్ అయితే ఉంది సో మీరు ఏమైతే కంగారు పడనక్కర్లేదు సో ఇది టెంపుల్ అండ్ గేమే కాకపోతే మనకి సో ఇక్కడ మనకి నేమ్ అనేది చేంజ్ చేశారు కాకపోతే ఇది ఇంటర్ఫేస్ అని కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది మన మొబైల్తో పోలిస్తే సో మీరైతే ఏం కంగారు పడకలేదు ఈ టెంపుల్ అని గేమే సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్